హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో నేను మీ పద్మ. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో నా ప్రెగ్నెన్సీలో నేను ఏం తింటానో, నా డైట్ ఏంటనేది చూపించేస్తాను. సో లేట్ చేయకుండా మన బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను మార్నింగ్ లేచిన వెంటనే బాల్కనీకి వచ్చేస్తాను, కొంతసేపు అలాగా ఫ్రెష్ ఎయిర్ తీసుకొని తర్వాత నా డే స్టార్ట్ చేస్తాను. సో ఈ వీడియో మెయిన్ తీయడానికి కారణం ఏంటంటే మన ప్రెగ్నెంట్ లేడీస్కి కొంచెమైనా యూజ్ అవుతుంది కదా అనేది ఉద్దేశంతో వీడియో అయితే తీస్తున్నాను. సో ఇక్కడ మార్నింగ్ లేచి ఒక 7:30 అయిపోయింది లేచేసరికి. సో ఆ రోజు ఈ వీడియో ఏమో నేను ఇండిపెండెన్స్ డే రోజు తీశాను. సో మా బాబుకు స్కూల్ లేదు కాబట్టి ఇంకా మెల్లగా లేచాను. అండ్ ఈ ప్రెగ్నెన్సీ 9th మంత్లో అంత నిద్ర పట్టదు కదా, సో నాకైతే నిద్ర పట్టేది కాదు, అందుకే లేట్ లేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే 9th మంత్ రన్నింగ్. ఇక్కడైతే నేను బ్రష్ చేసేస్తున్నాను, బ్రష్ చేసేసి ఇంకా కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి, నేను లేచాను, నాతో పాటు మా బాబు కూడా లేచాడు. ఇక్కడేమో పార్టీ అయిపోతుంది చూడండి, ఇలాంటి వేషాలు వేస్తున్నాడు. అక్కడ పార్టీ అవుతున్నప్పుడే అన్నీ గుర్తొస్తాయి, స్టోరీస్ చెప్తాడు, ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటాడు పార్టీ టైంలో. చాలా కామెడీగా ఉంటుంది, క్యూట్గా. సో ఇక్కడైతే నేను హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను, మార్నింగ్ లేచిన వెంటనే ఇది అయితే తాగుతాను కంపల్సరీ. ఇక్కడేమో ఇది 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది వాటర్. ఈ గ్లాస్ అయితే కంప్లీట్ చేసేస్తాను లేచిన వెంటనే. అండ్ ఇక్కడ మా బాబుకి మా మదర్ స్నానం చేపించేస్తున్నారు. బాబుకి స్నానం చేపించడం అంటే చాలా పెద్ద టాస్క్, నా వల్ల అయితే అవ్వదు ఇప్పుడు. సో ఇక్కడేమో డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను. ఇక్కడ వాటర్ తాగిన ఒక 30 to 45 minutes తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడైతే మా మదర్ నా కోసమని రాగి జావ చేస్తున్నారు. సో రోజుకు ఒక వెరైటీ అనుకోండి బ్రేక్ఫాస్ట్. ఈరోజు అయితే రాగి జావతో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మన ప్రెగ్నెన్సీ జర్నీలో మనకి మన బేబీకి బాగుండాలంటే మనకి ఐరన్, కాల్షియం అండ్ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి కదా. సో ప్రతి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లో ఈ ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఉండేలా చూసుకోండి. మనం ఎంత ట్యాబ్లెట్స్ వేసుకున్నా మనకి మన ఫుడ్ ఇంటేక్లో ఇవన్నీ ఉండాలి. సో ఇక్కడైతే నేను రాగి జావలో కొంచెం కర్డ్ కలుపుకొని అయితే తాగేస్తున్నాను. సో ఇక్కడ నేను రాగి జావ తాగేస్తాను, నెక్స్ట్ ట్యాబ్లెట్స్ వేసేసుకొని ఒక 1 hour 1.5 hour తర్వాత ఇక్కడ మిల్క్లో ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగేస్తాను. సో ఈ మిల్క్, ప్రోటీన్ పౌడర్ అయితే కంపల్సరీ తాగుతాను, డైలీ 2x తాగాలి. అండ్ ఇంకేది ప్యూర్ మిల్క్ అంటే ప్యాకెట్ కాకుండా ఇంటికి వచ్చి వేస్తారు గేదె పాలు. సో మా అపార్ట్మెంట్కి వచ్చి వేస్తూ ఉంటారు. ప్యాకెట్ పాలు అంటే మనకి ప్యూర్ ఉండదు కదా, సో ఇక్కడ ప్యూర్ కావాలి. మనకి కాల్షియం ఉండాలి అంటే మనం ప్యూర్ మిల్క్తో తాగితేనే బెటరు. సో ఇక్కడైతే మా బాబుకి నేను ఇక్కడ అడుగుతున్నాను, నీకు బాబు కావాలా పాప కావాలా అనుకొని. సో పాప కావాలి అని అంటున్నాడు. ఇక్కడ రికార్డ్ చేశాను కానీ వాయిస్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చూడాలి బాబో పాపో మరి. నెక్స్ట్ ఇక్కడైతే లంచ్ టైం అయితే అయిపోయింది. సో ఇక్కడ ఆ రోజు మా మదర్ ఏమో సాంబారు, మిల్ మేకర్ కర్రీ చేశారు. అండ్ ఇక్కడ సాంబార్తో చిప్స్ బాగుంటాయి కదా అనుకొని ఫ్రై చేస్తున్నారు. ఇక్కడ ఆ రోజైతే వెజిటేరియన్ డే కాబట్టి మనకి ప్రోటీన్ వెజ్లో ఉండాలంటే మిల్ మేకర్లో చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని మిల్ మేకర్ కర్రీ అయితే చేయించుకున్నాను. ఒక నాన్ వెజ్ డే అంటే ఒక ఎగ్స్ అండ్ చికెన్ ఇలా ఉండేది. సో ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే 3 meals కంపల్సరీ ప్రోటీన్ ఉండేలా చూసుకుంటాను. సో ఇలా నా ఆఫ్టర్నూన్ మీల్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు ఒక 1 hour అలా పడుకొని లేచిన తర్వాత ఇక్కడైతే మా మమ్మీ నా కోసమని మోసంబి జ్యూస్ అయితే చేశారు. ఫ్రూట్స్ కూడా మనకి కంపల్సరీ ఉండాలి కదా. సో అలా అండ్ ఆ రోజు అయితే నాకు టీ తాగాలనిపించింది. యాక్చువల్ టీ అలవాటు లేదు, అయితే తాగాలనిపించి ఇంకా నేను మా మమ్మీకి చేసి పెట్టారు అల్లం వేసి. నెక్స్ట్ ఇక్కడ నేను మా బాబు అయితే ఇద్దరము పల్లీలు ఇలా మదర్ ఫ్రై చేస్తే ఇద్దరం కలిసి తింటున్నాము. అండ్ ప్రెగ్నెన్సీలో మనకి క్రేవింగ్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇలా ఉన్నప్పుడల్లా మా మమ్మీయో లేక మా అత్తయ్య వస్తే మా అత్తయ్యో ఇద్దరు ఇలాగా చేసి పెడుతూ ఉంటారు. సో ఇదండి ఈరోజు మన వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గాయ్స్.